కొన్ని సినిమాలు బాగుంటాయి అనే నమ్మకంతో చూస్తాం మరికొన్ని సినిమాలు ఎంత బావుంటాయో చూద్దామని వెళతాం పదహారేళ్ల వయస్సు విప్లవ భావాలు గల కుటుంబ నేపథ్యం తుపాకీ పడితేనే న్యాయం జరుగుతుంది అనే విప్లవ భావాలు ఆమెలో నాటుకొని పోయాయి డాక్టర్ కావాలని ఇంటర్ బైపీసీలో చేరిన ఆమె ఆలోచనలన్నీ విప్లవం వైపే అందుకే చదువుని పక్కన పెట్టింది కనీసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయకుండానే విప్లవం వైపు వెళ్ళింది కానీ అనూహ్య పరిస్థితుల్లో దళ సభ్యుల చేతుల్లోనే దారుణంగా చంపబడింది శవం కూడా దొరక్కుండా దహనం చేసేశారు అన్నలు మిస్టరీగా మరిన తూము సరళ డెత్ మిస్టరీపై వస్తోన్న సినిమానే విరాట పర్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఓ మరణం నన్ను కలిచివేసింది ఓ సంక్షోభం నన్ను ఆలోచింపజేసింది ఆ మరణం వెనుక రాజకీయం దాన్నెలాగైనా తెరపైకి తీసుకుని రావాలనే బలమైన ఆకాంక్షతో దర్శకుడు వేణు ఉడుగుల వాస్తవ ఘటనల ఆధారంగా విరాట పర్వం చిత్రాన్ని రూపొందించారు నక్సలిజం నేపథ్యంతో రానా సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన విరాట పర్వం చిత్రం జూన్ పదిహేడున ప్రేక్షకులు ముందుకు రాబోతోంది ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్రకు స్పూర్తి నక్సలైట్ల చేతిలో హతమైన పదహారేళ్ల సరళ అసలు ఎవరీ సరళ అంత చిన్న వయస్సులో నక్సలిజం వైపుకి ఎందుకు వెళ్ళింది వెళ్లిన నెలలోనే దళ సభ్యుల చేతిలో అత్యంత దారుణంగా ఎందుకు చనిపోయిందన్న దానిపై షాకింగ్ విషయాల్ని బయటపెట్టారు సరళ అన్నయ్య తోము మోహన్ రావు ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ రావు తన చెల్లెల డెట్ మిస్ట్రీ గురించి గుట్టు విప్పారు ఎవరు చంపారు ఎందుకు చంపారు వాళ్ల కుటుంబ నేపథ్యం ఏంటి అన్న దానిపై పూర్తి వివరాలని తెలియజేశారు ఆయన మాట్లాడుతూ సరళ నా చెల్లెలు ఈ సంఘటన జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అను అప్పుడు ఖమ్మంలో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతోంది ఒకరోజు ఆమె కాలేజ్కి వెళ్ళి కనిపించకుండా పోయింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు చాలా వెతికం తన సైకిల్ పియూఎస్యు న్యూ డెమోక్రసీ ఆఫీస్లో దొరికింది ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో పనిచేసేది వద్దని చెప్పిన ఆమె వినలేదు ఆమె కోసం చాలా గాలించాం ఎక్కడా దొరకలేదు ఒక నెల తర్వాత ఒక పత్రికలో పోలీస్ ఇన్ఫార్మర్ సరళ డెడ్ అని ఒక వార్తను చూసాం అది చూసి అసలేం జరిగిందా అని ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి మా చెల్లెల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానాలు వచ్చాయి కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో అన్న భయంతో కంప్లైంట్ కూడా ఇవ్వలేదు మాకు అర్థమైంది ఏంటంటే మా ఫాదర్కి నక్సలైట్లతో సంబంధాలుండేవి వామపక్ష భావజాలంతోనే మేము పెరిగాం ఆ ప్రభావంతోనే నా చెల్లెలు అటువైపుగా ఆలోచించేది వరంగల్లో పీపుల్స్ వార్ ఉద్యమం తీవ్రతరం అవుతోన్న టైంలో మా అమ్మ పిల్లలపై ప్రభావం పడకూడదని మమ్మల్ని ఖమ్మం జిల్లాకు పంపేసింది అయితే నా ఫాదర్ మాత్రం ఉద్యమం గురించి నా చెల్లెలకి చెప్తూ ఉండేవారు ఆ ప్రభావంతోనే నా చెల్లెలు అటు వెళ్ళిందనుకుంటున్నా మా నాన్న సిపిఐ పార్టీలో పనిచేసేవారు మా బ్రదర్ కూడా పార్టీలో పనిచేసేవారు చెల్లెలు చనిపోయే నాటికి యాక్టివ్ పార్టిసిపేషన్ తగ్గిపోయింది నా చెల్లెల్లో విప్లవ భావాలు ఉండేవి కానీ ఉద్యమంలోకి వెళతాను అన్నలేదు చదువుకుంటాను అని అనేది ఆమెను డాక్టర్ చేయాలని ఇంటర్లో బైపీసీలో జాయిన్ చేశాం చనిపోయేసరికి ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ సరళ ఉద్యమంలోకి వెళ్తాను అని మాతో చెప్పలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నేను తుపాకీ పడతా జనం కోసం పనిచేస్తా అని మాత్రం చెప్పేదిట ఎలాగైనా ఉద్యమంలోకి వెళ్ళాలని అనుకునేదిట పుస్తకాలు చదవడం సినిమాలు చూడటం ఎక్కువగా చేసేది ఆ ప్రభావం కూడా నా చెల్లెలు ఉద్యమం వైపు వెళ్ళటానికి కారణం కావచ్చు ఏ విషయాన్నైనా చాలా స్ట్రాంగ్గా ఉండేది కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేది లోకల్ పార్టీలతో అప్రోచ్ కావడం చాలా ఈజీనే కానీ పీపుల్స్ వార్ పార్టీ అలా కాదు ఇంటికి దూరంగా ఉంటే మళ్ళీ తీసుకుని రారు అనే నమ్మకంతో వెళ్ళి ఉంటుంది తెలిసి తెలియని వయస్సులో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది దాదాపు నెల రోజులు వెతికాం ఎక్కడో చోట ఉంటుందని అనుకున్నాం వెతుకుతూనే ఉన్నాం చనిపోయిందని ఊహించలేదు నా చెల్లెలు చనిపోయిందని ఉద్యమ సిద్ధాంతాల్ని తప్పుబట్టడం లేదు అవగాహన లేని టైంలో నా చెల్లెలు నిర్ణయం తీసుకుంది కనీసం డిగ్రీ చదివిన తర్వాత అయినా నిర్ణయం తీసుకొని ఉంటే సొంతంగా సరైన ఆలోచన చేసుకోగలిగేది చనిపోయే వరకు కూడా ఆమె దళంలో ఉన్నట్టు మాకు తెలియదు సరళ అంటే వేరెవరైనా సరళ ఏమో అనుకుంటారు కానీ పోలీసులు మమ్మల్ని పిలిచి కన్ఫర్మ్ చేశారు నా చెల్లెలికి సంబంధించి బట్టలు ఎక్కడికి వెళ్ళింది ఏం చేసింది అవన్నీ చెప్పారు చనిపోయే ముందు సింహాపల్లి అనే గ్రామానికి వెళ్ళిందని ఆ గ్రామంలో తిరిగింది ఆ గ్రామంలో దళం సభ్యులతో పరిచయం ఏర్పడి వాళ్లతో కలిసి పనిచేసింది ఆ టైంలో సరళపై వాళ్లకు అనుమానాలు కలిగాయి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఈమె సరిగా చెప్పలేదో లేదంటే ఇంకేమైనా అయ్యిందో తెలియదు కానీ పోలీస్ ఇన్ఫార్మర్ అని వాళ్ళు డిసైడ్ అయి కొట్టి టార్చర్ చేసి చంపేశారు వాళ్ళు కొట్టిన దెబ్బలకు చనిపోవడంతో ఆ దళ సభ్యులే దహనం చేసి పేపర్కి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు మాకు డెడ్ బాడీ కూడా ఇవ్వలేదు దళంలో నక్సలైట్లే దహనం చేసేశారు నా చెల్లెల్ని చంపేశారు అని ఆ దళంపై నాకు కోపం వచ్చింది నా ఫాదర్ విప్లవంలో నుంచి వచ్చిన వారి ఒకవేళ ఏదైనా తప్పు చేసి ఉంటే నా చెల్లెల్ను వెనక్కు పంపివేసి ఉండొచ్చు ఎంక్వైరీ చేసి నిజ నిజాలు తెలుసుకుంటే నా చెల్లెలు బతికుండేది ఇవేం చేయకుండా ఇన్ఫార్మర్ అనే అనుమానంతో చంపేశారు కానీ పొరపాటు జరిగిందని చెప్పారు గానీ జరగాల్సిన నష్టం మాకు జరిగిపోయిందంటూ షాకింగ్ విషయాల్ని బయట పెట్టారు తూము సరళ అన్నయ్య తూము మోహన్ రావు నేను ఇది నా కథ